Dear students, now we are going to solve the seventh problem in accounts of life insurance companies in ASO. Before solving the problem, I wish to read it. Following balances form part of the books of Bharat Assurance Company as on 31st March 2016. లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ ఆన్ 1/4/2015 1/4/2015 జీవిత బీమా నిధి 15,70,562 క్లైమ్ బై డెత్ మరణాల ద్వారా క్లైమ్లు 1,16,980 క్లైమ్ బై మెచ్యూరిటీ గడువు తీరడం ద్వారా క్లైమ్లు 96,420 ప్రీమియంలు 2,70,572 మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ నిర్వహణ ఖర్చులు 29,890 కమిషన్ 36,541 వార్షికాలకై ప్రతిఫలం కన్సిడరేషన్ ఫర్ యానిటీస్ గ్రాంటెడ్ 10,620 ప్రభుత్వ సెక్యూరిటీలు గవర్నమెంట్ సెక్యూరిటీలు 16,90,890 వివిధ ఆస్తులు 5,68,110 రూపాయలు వడ్డీలు డివిడెండ్లు అద్దెలు ఇంట్రెస్ట్ డివిడెండ్స్ అండ్ రెంట్స్ 52,461 ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ ప్రాఫిట్ లాభంపై ఆదాయ పన్ను 3,060 సరెండర్స్ వదులుకోళ్లు 21,768 వార్షికాలు యాన్యుటీస్ 29,420 క్యాష్ బోనస్ 94,50 9,450 నగదు బోనస్ ప్రీమియం తగ్గింపుకై వినియోగించిన బోనస్ బోనస్ ఇన్ రిలేషన్ ఆఫ్ ప్రీమియం 3,500 ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ప్రాథమిక ఖర్చులు 600 అంగీకరించి చెల్లింపు జరగని క్లైమ్లు క్లైమ్స్ అడ్మిటెడ్ బట్ నాట్ పెయిడ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ 80,034 యానిటీస్ డ్యూ బట్ నాట్ పెయిడ్ అంటే చెల్లించవలసిన వార్షికాలు 22,380 నెక్స్ట్ చెల్లించిన మూలధనం 600 అదనపు సమాచారం క్లైమ్స్ కవర్డ్ అండ్ రీఇన్సూరెన్స్ పునర్భీమా క్లైమ్లు 10,000 రూపాయలు ఫర్దర్ క్లైమ్స్ ఇంటిమేటెడ్ తెలియజేసిన అదనపు క్లైమ్లు 8,000 ఫర్దర్ బోనస్ యుటిలైజ్డ్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం ప్రీమియం తగ్గింపుకై వినియోగించిన అదనపు బోనస్ 1,500 ఇంట్రెస్ట్ ఎక్రూడ్ రావాల్సిన వడ్డీ 15,400 ప్రీమియం అవుట్ స్టాండింగ్ 7,400 చెల్లించవలసిన ప్రీమియం ఎంతంటే 7,400 ప్రిపేర్ రెవెన్యూ అకౌంట్ అండ్ ది బ్యాలెన్స్ షీట్ రెవెన్యూ ఖాతాను బ్యాలెన్స్ షీట్ను తయారు చేయండి ఫస్ట్ మనం రెవెన్యూ ఖాతాను తయారు చేయాలి రెవెన్యూ ఖాతాను తయారు చేయాలంటే మనం 4 షెడ్యూల్స్ నోట్ చేసుకోవాలి 4 షెడ్యూల్స్ని ప్రిపేర్ చేయాలి ఫస్ట్ షెడ్యూల్ నెంబర్ 1 ఏంటంటే ప్రీమియమ్స్ ప్రీమియంలు ఇందులో ప్రీమియం రిసీవ్డ్ వసూలైన ప్రీమియము 2,70,572 2,70,572 ఇచ్చాడు దానికి ప్రీమియం అవుట్ స్టాండింగ్ చెల్లించవలసిన ప్రీమియం అంటే రావాల్సిన ప్రీమియం అని అర్థం 7,400 బోనస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం ప్రీమియం తగ్గింపుకై వినియోగించే బోనస్ 1,500 ఈ మూడు కలిపి టోటల్ చేసి 2,79,472 2,79,472 మొదటి షెడ్యూల్ యొక్క టోటల్ అవుతుందన్నమాట షెడ్యూల్ నెంబర్ 2 కమిషన్ ఇందులో కమిషన్ పెయిడ్ ఇచ్చాడు చెల్లించిన కమిషన్ 36,541 అదే మనకు అవుట్ స్టాండింగ్ ఏం లేదు కాబట్టి టోటల్ కూడా 36,541 షెడ్యూల్ నెంబర్ 3 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ఇన్సూరెన్స్ బిజినెస్ అంటే భీమా వ్యాపారానికి సంబంధించిన నిర్వహణ వ్యయాలన్న నిర్వహణ ఖర్చులన్న ఒక్కటే ఇందులో మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ నిర్వహణ ఖర్చులు 29,890 రూపాయలు ఇచ్చాడు ఇంకా అంతకుమించి ఏమీ లేవు కాబట్టి టోటల్ కూడా అదే అవుతుందన్నమాట షెడ్యూల్ నెంబర్ 4 బెనిఫిట్స్ పెయిడ్ చెల్లించిన ప్రయోజనాలు ఇందులో క్లైమ్స్ బై డెత్ మరణాల ద్వారా క్లైమ్లు 1,16,940 రూపాయలు ఇచ్చాడు దానికి ఫర్దర్ క్లైమ్స్ ఇంటిమేటెడ్ అంటే తెలియజేసిన అదనపు క్లైమ్లు అంటే చెల్లించవలసిన క్లైమ్లని 8,000 ఇచ్చాడు టోటల్ చేస్తే 1,24,980 లెస్ రీఇన్సూరెన్స్ క్లైమ్స్ పునర్భీమా క్లైమ్లు 10,000 తీసేయండి 1,14,980 వచ్చింది దానికి క్లైమ్స్ బై మెచ్యూరిటీ గడువు తీరడం ద్వారా క్లైమ్లు 96,420 రూపాయలు ఉన్నాయి టోటల్ చేస్తే 2,11,400 వచ్చింది 2,11,400 రూపీస్ అనమాట యాన్యుటీస్ వార్షికాలు 29,420 రూపాయలు ఇచ్చాడు అలాగే సరెండర్స్ వదులుకోళ్ళు 21,768 ఆ మూడింటిని టోటల్ చేస్తే 2,62,588
2,62,588 అది మనకి ఈ యొక్క ఫోర్త్ షెడ్యూల్ ఏంటంటే బెనిఫిట్స్ పేడ్ యొక్క టోటల్ ఎంత అంటే 2,62,588 రూపాయలు అన్నమాట. అకార్డింగ్ టు ఫామ్ ఏ రెవెన్యూ అకౌంట్ ఆఫ్ భారత్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31 మార్చి 2016 31/3/2016 అంతమయ్యే సంవత్సరానికి భారత్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి రెవెన్యూ ఖాతా లేదా రాబడి ఖాతా అని తెలుగులో హెడ్డింగ్ పెట్టుకుంటాం. పర్టికులర్స్ షెడ్యూల్ నెంబర్ 1 అమౌంట్ రూపాయల్లో. ఫస్ట్ రోమన్ నెంబర్ 1 ప్రీమియం అరెండ్ ఆర్జించిన ప్రీమియం. అందులో నికర ప్రీమియం నెట్ ప్రీమియం మనకి షెడ్యూల్ నెంబర్ 1 279,472. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ రోమన్ నెంబర్ 2 ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల నుండి ఆదాయం అనేది సెడ్యూటింగ్. అందులో ఇంట్రెస్ట్ డివిడెండ్స్ అండ్ రెంట్స్ వడ్డీలు డివిడెండ్ లబ్ధులు 52,461 ఇచ్చాడు. దానికి యాడ్ ఇంట్రెస్ట్ ఎక్రూడ్ రావాల్సిన వడ్డీ 15,400 ఇచ్చాడు. టోటల్ చేస్తే 67,861. థర్డ్ వన్ ఏంటంటే అదర్ ఇన్కమ్స్ ఇతర ఆదాయాలు. ఇందులో కన్సిడరేషన్ ఫర్ యాన్యుటీస్ గ్రాంటెడ్ వార్షికాలకై ప్రతిఫలం 10,661. ఈ మూడింటిని కలిపి టోటల్ చేస్తే 3,57,953 వచ్చిందనమాట. టోటలు మొత్తము ఏ అని పెట్టి 3,53,57,953 అనమాట. ఇప్పుడు కమిషన్ షెడ్యూల్ నెంబర్ 2 36,541. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ఇన్సూరెన్స్ బిజినెస్ భీమా వ్యాపారానికి సంబంధించిన నిర్వహణ ఖర్చులు షెడ్యూల్ నెంబర్ 3 29,890. ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ ప్రాఫిట్ లాభంపై ఆదాయపు పన్ను 3,060. మూడింటిని కలిపి టోటల్ చేస్తే 69,491 వచ్చింది. టోటలు మొత్తము బి 69,491. బెనిఫిట్స్ పేడ్ చెల్లించిన ప్రయోజనాలు అది దాని టోటల్ ఎంతంటే మనకి 2,62,588 రూపాయలు. ఆ తర్వాత క్యాష్ బోనస్ నగదు బోనస్ 9,450 ఇచ్చాడు. ఆ తర్వాత బోనస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం ప్రీమియం తగ్గింపుకి వినియోగించే బోనస్ అంకణాలో 3,500 సర్దుబాటులో 1,500 ఉంది. సర్దుబాటులో ఇచ్చిన మొత్తాన్ని షెడ్యూల్ నెంబర్ 1 కలపాలి. రెండోసారి అంకణాలు వచ్చిన దానికి మనం ఇక్కడ కూడా కలిపి 2,5,000 వేసుకుంటాం. ఈ 3 కలిపి టోటల్ చేస్తే 2,77,038 వచ్చింది. 2,77,038 అనమాట. ఇప్పుడు సర్ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి మైనస్ సి అంటే ఈ ఏ టోటల్ లోంచి ఇది ఇది కలిపి తీసేస్తే మనకి 11,424 రూపీస్ వచ్చింది. 11,424 రూపీస్ వచ్చింది అనమాట. ఇప్పుడు అప్రోప్రియేషన్స్ వినియోగాలు ట్రాన్స్ఫర్ టు షేర్ హోల్డర్స్ వాటాదారులకు మళ్ళీ ఏం లేదు. అలాగే ట్రాన్స్ఫర్ టు అదర్ రిజర్వ్స్ ఇతరులకు మళ్ళీ ఏం లేదు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ టు ఫ్యూచర్ అప్రోప్రియేషన్స్ అంటే భవిష్యత్ వినియోగాలకు మళ్ళింపు ఈ వాల్యూ వేసుకుంటాం 11,424. అదే మనం టోటల్ ఎక్కడ చేసుకుని టోటల్ మొత్తము డి అని పెట్టుకుంటాం అనమాట. దీంతో మనకి రెవెన్యూ అకౌంట్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ నేర్చుకోవాలి. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన షెడ్యూల్ని తయారు చేద్దాం. ఫస్ట్ షెడ్యూల్ నెంబర్ 5 షేర్ క్యాపిటల్ వాటా మూలధనం. అందులో పేడ్ అప్ షేర్ క్యాపిటల్ చెల్లించిన వాటా మూలధనం 6,00,000 షెడ్యూల్. దాంట్లోంచి ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ప్రాథమిక ఖర్చులు 600 ఇచ్చాడు. తీసేస్తే 5,99,400 ఏంటంటే ఈ యొక్క షెడ్యూల్ నెంబర్ 5 షేర్ క్యాపిటల్ లేదా వాటా మూలధనం యొక్క టోటల్ అవుతుందనమాట. షెడ్యూల్ నెంబర్ 6 రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ రిజర్వ్లు మిగుళ్ళు. ఇందులో లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ ఇచ్చాడు ఫస్ట్ ఇచ్చాడు. ప్రాబ్లంలో జీవిత బీమా అనేది 15,70,562. దానికి మనకి సర్ప్లస్ వచ్చింది కదా ఆన్సర్ మిగులు 11,424. అది కలిపేస్తే 15,81,986 రూపాయలు వచ్చింది. 15,81,986 అనమాట. షెడ్యూల్ నెంబర్ 7 బారోయింగ్స్ అప్పులు అమౌంట్ ఏమేమి లేదు ఇక్కడ. దేనిముంటే డిబెంచర్లు బాండ్లు లోన్స్ ఫ్రమ్ బ్యాంక్స్ లోన్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే డిబెంచర్లు బ్యాంకు నుండి రుణాలు ద్రవ్య సహాయ సంస్థల నుండి రుణాలు ఉంటే వేసుకుంటాం. అవేమీ లేవు కాబట్టి ఇక్కడ డాష్ పెట్టేశాం. షెడ్యూల్ నెంబర్ 8 ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు. ఇందులో ప్రభుత్వ సెక్యూరిటీలు ఇచ్చాడు గవర్నమెంట్ సెక్యూరిటీలు 16,90,890. అది ఒకటి వేసుకుంటాం. అదే షెడ్యూల్ యొక్క టోటల్ అయింది. షెడ్యూల్ నెంబర్ 9 లోన్స్ రుణాలు. ఇందులో మనకి
మార్టిగేజ్ లోన్స్ అంటే తనఖా రుణాలు భారతదేశంలోకి కావచ్చు, విదేశాల్లో ఉన్న మనకు ఉన్న ఆస్తులు కూడా తనఖా పెడితే బీమా సంస్థ మనకు అప్పు ఇస్తుంది కాబట్టి వాటి వాళ్ళ దృష్టిలో అది ఆస్తి అవుతుంది. అలాగే లోన్స్ అండ్ పాలసీస్ పాలసీల మీద రుణాలు కూడా ఈ యొక్క 9 షెడ్యూల్లోనే వేసుకుంటాం. అలాగే అనుబంధ కంపెనీకి ఇచ్చిన రుణాలు ఉన్నట్టయితే అవి కూడా మన యొక్క షెడ్యూల్ నెంబర్ 9లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఏమి లేవు కాబట్టి డాష్ పెట్టేశాం. షెడ్యూల్ నెంబర్ 10 ఫిక్స్డ్ అసెట్స్, స్థిర ఆస్తులు, అందులో భూములు, భవనాలు, ఫర్నిచర్లు, ఆఫీస్ ఎక్విప్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నెక్స్ట్ లీజ్హోల్డ్ ప్రాపర్టీ, ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ, ఇవన్నీ కూడా మనం ఈ స్థిర ఆస్తుల్లో వేసుకుంటాం. ఏమి లేవు కాబట్టి డాష్ పెట్టేశాం. షెడ్యూల్ నెంబర్ 11 క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ఇందులో క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్, మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్ అంటే కూర కానీ తప్పు వ్యవధిలో వచ్చే నగదు, అవన్నీ కూడా ఈ షెడ్యూల్లో వేసుకుంటాం. అవి ఏమి లేవు కాబట్టి అవి కూడా డాష్ పెట్టేశాం. షెడ్యూల్ నెంబర్ 12 అడ్వాన్సెస్ అండ్ అదర్ అసెట్స్, అడ్వాన్సులు ఇతర ఆస్తులు, అందులో మనకి పెట్టుబడి మీద రావాల్సిన వడ్డీ ఉంది, సర్దుబాటులో ఇచ్చాడు, దాన్ని మనం వేస్తూ ఉంటే 15,400ని రెవెన్యూ అకౌంట్లో వడ్డీలు రెండు అద్దెకి కలిపేస్తాం ఒకసారి, రెండోసారి ఈ 12 షెడ్యూల్లో కూడా మనకి రావాలి కాబట్టి అది అసెట్ అవుతుంది కాబట్టి ఆస్తులకు చూపిస్తాం. అవుట్ స్టాండింగ్ ప్రీమియం అంటే చెల్లించవలసిన ప్రీమియం, ఇది షెడ్యూల్ నెంబర్ 1లో మనం ఏం చేస్తాం అంటే ప్రీమియం కలుపుతాం, రెండోసారి మనకి రావాలి కాబట్టి అది ఆస్తి అవుతుంది కాబట్టి దాన్ని 12 షెడ్యూల్లో నమోదు చేస్తాం. అలాగే అమౌంట్ డ్యూ ఫ్రమ్ అదర్ ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇతర బీమా కంపెనీల నుండి రావాల్సిన మొత్తం 10,000 ఇచ్చాడు. ఆ తర్వాత సండ్రీ అసెట్స్, వివిధ ఆస్తులు ఉన్నట్టయితే 5,68,110, ఇవన్నీ కలిపితే 6,910 రూపాయలు వచ్చినాయి ఈ షెడ్యూల్ యొక్క టోటల్. షెడ్యూల్ నెంబర్ 13 కరెంట్ లైబిలిటీస్, ప్రస్తుత అప్పులు, ఇందులో అవుట్ స్టాండింగ్ క్లైమ్స్, చెల్లించవలసిన క్లైమ్లని మనకి బ్యాలెన్స్ షీట్లో అదే ట్రయల్ బ్యాలెన్స్లో మనకి 80,034 రూపాయలు ఇచ్చాడు. అడ్జస్ట్మెంట్లో అవుట్ స్టాండింగ్ క్లైమ్స్ ఏమో 8,000 ఇచ్చాడు. ఇది మనం షెడ్యూల్ నెంబర్ 4లో క్లైమ్ క్యాడ్ చేస్తాం. షెడ్యూల్ నెంబర్ 4లో మనం క్లైమ్స్ క్యాడ్ చేసి రెండోసారి ఇక్కడ మనం చెల్లించాలి కాబట్టి ఇక్కడ నమోదు చేస్తాం అన్నమాట. అలాగే అవుట్ స్టాండింగ్ యాన్యుటీస్ అని వారికి మనకి అంకణలో చెల్లించవలసిన వార్షికాలు ఇచ్చాడు 22,380. ఈ మూడు కలిపేసి మనం ఇక్కడ 1,10,414 వేసుకుంటాం. ఆ తర్వాత షెడ్యూల్ నెంబర్ 14 ప్రొవిజన్స్, ఏర్పాట్లు లేవు. ఇందులో ఆదాయ పన్ను కోసం ఏర్పాటు, తరుగుదల ఏర్పాటు అంటే ప్రొవిజన్ ఫర్ డిక్లరేషన్, ప్రొవిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్, ప్రపోజ్డ్ డివిడెండ్స్ అవి ఇందులోకి వస్తాయి అన్నమాట, అవి ఏమీ లేవు. షెడ్యూల్ నెంబర్ 15 మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్, వివిధ ఖర్చులు, ఇందులో వాటా జారీపై డిస్కౌంట్, డిబెంచర్ జారీపై డిస్కౌంట్, చందా పూచి కమిషన్ అంటే డిస్కౌంట్ అని షేఫ్ షేర్స్, డిస్కౌంట్ అని షేఫ్ డిబెంచర్స్, అండర్ రైటింగ్ కమిషన్, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క షెడ్యూల్ నెంబర్ 15లోకి వస్తాయి. అవి ఏమి లేవు కాబట్టి మనం నమోదు చేయలేదు. అకార్డింగ్ టు ఫామ్ బి బ్యాలెన్స్ షీట్ తయారు చేయాలంటే ముందు అకార్డింగ్ టు ఫామ్ బి అని రాసుకుని అప్పుడు హెడ్డింగ్ పెట్టుకుంటాం, బ్యాలెన్స్ షీట్ ఆఫ్ భారత్ అష్యూరెన్స్ కంపెనీ యాజ్ ఆన్ 31 మార్చ్ 2016, 31 మార్చ్ 2016 నాటి భారత్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి ఆస్తులు బట్టి హెడ్డింగ్ పెట్టుకుంటాం. పర్టికులర్స్ షెడ్యూల్ నెంబర్ 1 అమౌంట్ రూపాయలు. ఫస్ట్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్, నిధుల మూలాలు అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటాం. అందులో షేర్ క్యాపిటల్, వాటా మూలధనము షెడ్యూల్ నెంబర్ 5 వేసుకుని 599,400. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ రిజర్వ్ మిగుళ్ళు షెడ్యూల్ నెంబర్ 6 వేసుకుని 15,51,956. బారోయింగ్స్ అప్పులు షెడ్యూల్ నెంబర్ 7 అమౌంట్ ఏం లేదు కాబట్టి డాష్ పెట్టేసి టోటల్ చేసేస్తే మనకి మొత్తం టోటల్ ఎంత వచ్చిందంటే 21,81,386 రూపాయలు, 21,81,386 రూపీస్ అన్నమాట. ఇప్పుడు అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ అంటే నిధుల వినియోగం, ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు షెడ్యూల్ నెంబర్ 8 16,90,890. లోన్స్ రుణాలు మనకి ఎంత ఉందంటే షెడ్యూల్ నెంబర్ 9 అమౌంట్ ఏం లేదు కాబట్టి డాష్ పెట్టేస్తాం. ఫిక్స్డ్ అసెట్స్ స్థిర ఆస్తులు షెడ్యూల్ నెంబర్ 10 డాష్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు సెకండింగ్ ఏంటంటే కరెంట్ అసెట్స్ ప్రస్తుత ఆస్తులు, అందులో క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, నగదు బ్యాంక్ నిల్వ అమౌంట్ ఉంటే వేసుకుంటాం, ఇక్కడ షెడ్యూల్ నెంబర్ 11 వేసుకుంటాం. అలాగే అడ్వాన్సెస్ అండ్ అదర్ అసెట్స్, అడ్వాన్సులు ఇతర ఆస్తులని 6,910 రూపాయలు అది వేసుకుని టోటల్ చేసుకుంటాం. ఈ రెండింటిని ఇక్కడ 12 వేసుకుని షెడ్యూల్ నెంబర్ 2 కొడతాం, కొడితే 6,910 రూపాయలు వచ్చింది. సబ్ టోటల్ ఒక మొత్తము బ్రాకెట్లో గీయ పెట్టుకుంటాం. ఇప్పుడు కరెంట్ లైబిలిటీస్, ఇప్పుడు కరెంట్ లైబిలిటీస్ అసెట్స్ కాదు, కరెంట్ లైబిలిటీస్ ప్రస్తుత అప్పులు. కరెంట్ లైబిలిటీస్ ప్రస్తుతలు ఎంతంటే మనకి షెడ్యూల్ నెంబర్ 13 దాని టోటల్ 1,10,414 రూపాయలు. ప్రొవిజన్స్ ఏర్పాట్లు అమౌంట్ ఏం లేదు,
దాని నెంబర్ షెడ్యూల్ నెంబర్ 14 ఈ రెండింటిని కలిపి సరిగ్గా దీని కింద 110,414 రూపాయలు సబ్ టోటల్ ఉపమొత్తము బి అని రాసుకుంటాం. రాసుకున్న తర్వాత నెట్ కరెంట్ అసెట్స్ సి, నికర ప్రస్తుత ఆస్తులు. నెట్ కరెంట్ అసెట్స్ అంటే నికర ప్రస్తుత ఆస్తులు. సిఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి, అంటే ఏ టోటల్లో 610,010, బి టోటల్ 110,414 తీసేస్తాం. తీసేస్తే 490,496 రూపాయలు వచ్చింది. 490,496 రూపీస్ వచ్చింది. అప్పుడు ఈ రెండు టోటల్ చేసుకోండి. ఈ రెండు టోటల్ చేస్తే 21,81,386 బ్యాలెన్స్ షీట్ అప్పుల వైపున సేమ్ టోటల్ ఆస్తి వైపున సేమ్ టోటల్ తోటి ట్యాలీ అయిపోతుంది అన్నమాట. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.